కదిరి డిజిటల్ కేబుల్ న్యూస్ మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్నారా? అయితే యూట్యూబ్ లో కదిరి డిజిటల్ కేబుల్ న్యూస్ అని సెర్చ్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, మా లేటెస్ట్ అప్డేట్స్ న్యూస్ అలర్ట్స్ మీ ఈమెయిల్ కు పొందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కదిరి డిజిటల్ కేబుల్ న్యూస్. మా న్యూస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు రాత్రి నుండి రేపు సాయంత్రం వరకు జరిగే కార్యక్రమానికి సుమారు 130 మంది పోలీసులను బందోబస్తు నిమిత్తం పై అధికారులు ఇవ్వడం జరిగింది. దీంతోపాటు ఆర్మీ ట్రైనింగ్ నిమిత్తం ఉన్న పిల్లలను, తర్వాత ఎన్సీసీ పిల్లలను కూడా మేము వాలంటీర్లను తీసుకోవడం జరిగింది. దీని సందర్భంగా ఈరోజు రాత్రి 8 గంటల నుండి కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు విధించడమైనది. ఆ ఆంక్షలు ఏమంటే, వేమారెడ్డి సర్కిల్ వైపు పులివెందుల లేదా మదనపల్లి నుండి వచ్చే వెహికల్స్ను అక్కడికి పూర్తిగా హిందూపురం క్రాస్ వైపు టెంపుల్ వైపు వెళ్లకుండా నిషేధించడం జరిగింది. అలాగే దాన్ని దాటిన తర్వాత టవర్ క్లాక్ సర్కిల్లో అక్కడ సంబంధించిన ఏదైనా వెహికల్స్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు వస్తే దాన్ని కోర్టు రోడ్డు వైపు మళ్లించడం జరుగుతుంది. అలాగే రాయలసీమ సర్కిల్ వద్ద కూడా పూర్తిగా 3వ గేట్ను పెట్టడం జరిగింది. ఒలిసాబ్ రోడ్డు లేదా చుట్టుపక్కల వారు ఎటువంటి పరిస్థితుల్లో అటువైపు వెళ్లకుండా పూర్తిగా రైట్ సైడ్ వెళ్ళేసి కోర్టు రోడ్డు నుండి కానీ వేమారెడ్డి సర్కిల్ మీదుగా వెళ్ళమని మేము సూచించడం జరిగింది. అటువైపు రింగ్ రోడ్డు సంబంధించి పూర్తిగా పైనుండి హిందూపురం బెంగళూరు నుండి వచ్చే వాహనాలు, కుటాగుల లేదా మదనపల్లి వైపు వాహనాలు బైపాస్ మీదుగా మళ్లించడం జరుగుతూ ఉంది. ఆర్టీసీ బస్సులు ఆ టౌన్లో నుండి వయా బైపాస్ మీదుగా రింగ్ రోడ్డు దాటి మార్కెట్ వద్ద చెక్ పోస్ట్ వరకు రావచ్చు. అక్కడ ప్రయాణికులు దిగేసి అక్కడ నుండి వాళ్ళ వేరే రకంగా టెంపుల్కు చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడికి వచ్చిన తర్వాత తిరిగి ఆర్టీసీ బస్సును తిరిగి రింగ్ రోడ్డు మీదుగా బైపాస్ మీద పంపడం జరుగుతుంది తప్ప హిందూపురం క్రాస్ వైపు పంపించడం జరగదు. అలాగే దాన్ని దాటిన తర్వాత మీన్వైల్ కింద చివరిలో కోనేరు ఆర్చ్ వద్ద కూడా ఒక మేము చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ చెక్ పోస్ట్ వద్ద ఎటువంటి మోటార్ సైకిల్, ఆటోలు కానీ వెహికల్స్ కానీ అలౌ చేయడం జరగదు. వాళ్ళు నల్లగుట్ట వైపు సందులో వెళ్ళిపోయి టౌన్లోకి వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంటుంది. దయచేసి అలాగే టోల్ గేట్ మన చౌక్ వద్ద కూడా ఏదైనా ఇంపార్టెంట్ ముఖ్యమైన వ్యక్తులు వచ్చేవాళ్ళు, టౌన్ సంబంధించి దర్శనానికి వచ్చేవాళ్ళు, వాళ్ళు వచ్చేసి పోయా జీమాన్ సర్కిల్ మీదుగా చౌక్ మీద రావాల్సి ఉంటుంది. దక్షిణ వైపు మాత్రమే వాళ్ళకు అనుమతి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి మేము పకడ్బందీగా చర్యలు తీసుకోవడం జరిగింది. కాబట్టి కదిరి పట్టణ ప్రజానికానికి మా విజ్ఞప్తి ఏమనగా, ఈరోజు బందోబస్తు నిమిత్తం లేదా ప్రజల మన భక్తుల సౌకర్యార్థం అందరూ కూడా దయతలిచి సాయంత్రము రాత్రి 8 గంటల నుండి రేపు సాయంత్రం 5 గంటల వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలకు సహకరించి మాకు పబ్లిక్ ఇబ్బంది లేకుండా చూడవలసిందిగా మా ప్రార్థన.